వేదిక పైన ఉన్న టిపిసిసి అధ్యక్షులు ఏదైతే 28 ఏళ్ళ యువకులకి గత 7 సంవత్సరాల కేలు నేను చేస్తున్న ఒక పోరాటాన్ని గుర్తించి ఒక కాంగ్రెస్ కార్యకర్తకి టికెట్ కేటాయించిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిటీకి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న దామోదర్ రాజనరసింహన్ గారికి, అదే విధంగా ఈ ప్రాంతానికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న గతంలో ఎన్ఎస్ఓ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నమన్న గారికి, అదే విధంగా జిల్లాలో మాజీ మంత్రివర్యులు మంత్రిని శాసనసభ్యులు శ్రీధరన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అదే విధంగా ఎప్పుడే సమస్య ఉన్నా ఒక తల్లి యొక్క ఏ సమస్య ఉన్నా ఎప్పుడు కూడా అండగా నిల్చున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి మరియు గీతారెడ్డమ్మ గారికి, అదేవిధంగా ఎప్పుడు విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉన్నా ఎన్ఎస్ఓలో ఆర్మిషన్ మాకు అండగా ఉన్న క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ వరియాష్ కన్న గారికి, అదేవిధంగా ఫస్ట్ కెళ్ళి ఏ ఇష్యూ అన్న డిస్కస్ చేయాలన్నా కానీ సీనియర్ ఎవరన్నా అడ్వైస్ తీసుకోవాలన్నా కానీ ప్రతి విషయంలో అంటే మొట్టమొదటికి వెళ్ళి నాకు అండదండగా ఉన్న షబీర్ అలీ గారికి, అదేవిధంగా ఎన్ఎస్ఓని గతంలో నేను నేషనల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు దాని తర్వాత రాష్ట్రంలో వచ్చినా కానీ ప్రతి విషయంలో మాకు అండగా ఉన్న ఏఐసీసీ సెక్రటరీ ఇన్ఛార్జ్ శ్రీనివాస కృష్ణ గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు కవరంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా వరంగల్ డిసిసి అధ్యక్షులు నాయని రాజేంద్ర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అన్న గారికి, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న పత్తి కృష్ణారెడ్డి అన్న గారికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, మైనారిటీ సెల్ అధ్యక్షులు సోయల్ అన్న గారికి, రాజీవ్ అన్న గారికి, అదేవిధంగా బగ్గన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి, విజయరామారావు అన్న గారికి, ఇక్కడ ఇన్ఛార్జ్ లేక పనిచేస్తున్న మన్నించాలన్న మీ తమ్మున్ని వేదిక పైన ఇక్కడ టికెట్ ఆశించిన పత్తి కృష్ణారెడ్డి అన్న గారికి, సాయిని రావు అన్న గారికి, ప్రతి ఒక్కరు ఎవరైతే 19 మంది సదయన్న గారికి, కొండలరెడ్డి అన్న గారికి, స్వామిరెడ్డి అన్న గారికి, అశోక్ రెడ్డి గారికి, కుమార్ యాదవ్ గారికి, పర్లపల్లి నాగరాజ్ గారికి, మా తోటి ఎన్ఎస్ఓ శ్రీ బొమ్మ శ్రీరామన్న గారికి, మా ఎన్ఎస్ఓ ఇక్కడ జిల్లాకి వెళ్ళి ఇక్కడికి హుజురాబాద్ నియోజకవర్గంకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న థామస్ కి, ఇమ్రాన్ కి, యువజన కాంగ్రెస్ సాజిద్ కి, ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి మన్నించాలి. ఎవరైనా పేరు చెప్పకపోతే వేదిక పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ 5 మండలాల కింద వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికునికి, విద్యార్థి నాయకునికి, యువకునికి, అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 7 సంవత్సరాల ముందు నా పైన ఒక బాధ్యత పెట్టింది ఒక విద్యార్థి నాయకుని లెక్క, 24 గంటలు గత 7 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలన విద్యార్థులకి, యువకులకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా రాత్రినైనా పొద్దునైనా ఆర్మిషన్ కృషి చేసి ఆ సమస్యల పైన పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నా పైన కేసులు పెట్టింది. దాని తర్వాత ఉద్యమం తీవ్ర స్థాయికి పోయి ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు కరోనా సమయంలో ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళకేడ కరోనా వస్తుందని చెప్పని ప్రజల్లోకి అందుబాటులో లేకుండా ఇళ్లలో దాక్కున్న సమయంలో మాకు కరోనా సోకినప్పటికీ విద్యార్థులకి, యువకులకి అందరండగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో బయటికి వచ్చి పోరాటం చేసి ఈ విర్రవీగుతున్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గేట్ ఎక్కి కూడా లోపల దుంకి ఆయనకు ఒక విద్యార్థుల పక్షాన ఒక వార్నింగ్ కూడా ఇచ్చినాం. ఇస్తే భయపెట్టనీకి ప్రశ్నిస్తే, విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండ్రు. దాని తర్వాత ప్రజల కోసం కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి
सीतको करोना आरोग्यश्री चर्चा आमरण निराहार दीक्ष को कनीस महाराज चलू एवर पोटे अभ्यर्थी ईटल राजेन्द्र गारु आ रोज वैद्य शाखा मंत्री लेकुंडे निजा प्रजल के चेयर उद्देश्य संकल्प वारे आ रोज इदे प्रजल आत्म गौरव कोसम राजीनामा चेसेदे आ रोज राजीनामा चयक इधर हुजूराबाद निजर्ग उप एन राण की कारण इधर व्यक्त मध्य केंद्र राष्ट्र प्रभुत् प्रजा व्यतिरेकता दारी मल की अंत अभी बैठक की रावदने उदेश नाटक आ गलीमो कुस्ती ढीमो दोस्ती चाहे दाखी गतमेवे रही नल्ल चट्टाल पैना व्यतिरेक मेमो दिन सपोर्टेमन टीआरएस पार्टी माला ढेली होइंद्रो एम जो ये मंत्रणा जरूर मरी मुख्यमंत्री गारु मरोचि मल्लोचि मद्दतिस्तुन्नारु ओक वैपेमो हुजूराबाद लो कोट्लाट अंटारु मरोक वैपेमो ढिल्ली लो दोस्ती चेस्तारु ई रोजु नेनु ओक मध्य तरगति कुटुंबंकि वेल्लि नेनु ओक निरुद्योगिनि ई रोजु वेंकट ओकडु नायकुडु कादु हुजूराबाद नियोजकवर्गंलो 36000 मंदि पैचिल्कु निरुद्योगुलु उन्नारु विद्या दादापू 20000 मंदिर विद्यार्थी फीज रीएंबर्समेंट चद की दूर आने दादापू 60000 मंदिर निरुद्योग निरुद्योग विद्यार्थी वारी पक्षा वेंकट बार कांग्रेस पार्टी ये पीसीसी अध्यक्ष रेवंत रेड्डी गारु విద్యార్థులకి నిరుద్యోగులకి అండగా ఉండాలని చెప్పాను ఎందుకంటే ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు నిరుద్యోగులకి నోటిఫికేషన్ విడుదల చేస్తది నోటిఫికేషన్ రాగానే ఇంట్లో తల్లిదండ్రులు గ్రామాల్లో వాళ్ళ పిల్లల్ని రెండు పూటలు పస్తులు ఉండి ఒక పూట తినుకుంటా ఆ పైసలు జమ చేసి హైదరాబాద్లను కరీంనగర్లను వరంగల్లను ఆ ఒక జాబ్ వస్తుందని కోచింగ్లకి పంపిస్తారు ఎన్నికలు అయిపోయాక జాబులు రావు జాబులు రాక నిరుద్యోగులందరూ కూడా అయ్యా మా తల్లిదండ్రులని పాపం పస్తులని మాకు మూడు పూటలు తిండి తినాలి మాకు ఉద్యోగం వస్తుందని ధైర్యంతో పంపిస్తే ఈ రోజు వాళ్ళని చూసుకునే పరిస్థితి లేదని చెప్పి ఆత్మహత్య చేసుకుంటారు అసంటే ఒక నిరుద్యోగులకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థులకి అండగా ఉండాలి ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యార్థి నిరుద్యోగ సైలెన్ని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది కేవలం ప్రారంభమే కాదు నిజంగా వారికి ఒక ధైర్యం ఇవ్వాలంటే ఒక విద్యార్థి నాయకుని వారికి అండగా పంపాలని ఉద్దేశంతో ఈ రోజు వెంకట్ని హుజూరాబాద్ ఎన్నికల్లో పరిలో దింపడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని వారు నన్ను బరిలో నిలబెట్టడం జరిగింది ఏదైతే ఇక్కడ ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను బయటవాణ్ణి కాదు నేను కరీంనగర్ జిల్లా బిడ్డనే ఇదే జెమ్మికుంటకి వెళ్లి 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న తాల్పల్లి అనే గ్రామంకి చెందిన వాణ్ణి ఒక మారుమూడు పల్లెకలు వచ్చిన వాణ్ణి మీరందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ ప్రతి ఇంట్లోకి తిరుగుతా ప్రతి సమస్యని తెలుసుకుంటా ప్రతిరోజు 24 గంటలు 365 రోజులు ప్రజలకు ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో ఒక తోడబుట్టు లేక మీకు అండగా ఉంటా ప్రతి ఒక్క తల్లికి ఒక కొడుకు లేక తోడునవుతా ప్రతి ఒక్క తండ్రికి ఎటువంటి ఆపద వచ్చినా అండగా నిలిచి ఉంటా ప్రతి ఒక్క అవ్వ అయ్యకి ముసలి వారికి వాళ్ళ మనమన్నవుతా మీరందరూ ఆశీర్వదించి ఈ యొక్క ఈటల రాజేందర్ గారు దాదాపు 12 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ శాసనసభ్యులు లేకున్నారు టిఆర్ఎస్ పార్టీ 17 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది ఏమైనా మార్పు జరిగిందా ఈ రోజు బీజేపీ పార్టీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు ఏ రోజన్నీ ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యల పైన మాట్లాడినరా ప్రజల కోసం పోరాటం చేసిండ్రా ఇదే ఈ రోజు ఇదే టిఆర్ఎస్ పార్టీ కూడా
వాస్తవానికి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజంగా అభివృద్ధి అనేది హుజరాబాద్ లో చేస్తే ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎందుకు మొత్తం యంత్రాంగాన్ని కూడా హుజరాబాద్ లో దించి ఎందుకు ఈ ప్రజల్ని మోసం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ పోటీ చేసే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి చెప్పాల్సిన అవసరం ఎంతకంటే ఉంది. ముందుగా ప్రజలందరూ కూడా మీరు గమనించుర్రి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడిని బలపరిస్తే విద్యార్థి నాయకుడిని నాకు అన్ని విధాలుగా అండదండలుగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నిల్చొని నన్ను బరిలో దింపి ముందుకి పంపిస్తారు. కానీ వాళ్ళు ఏదైతే విద్యార్థి నాయకుడు అని చెప్పి ఒక క్యాండిడేట్ ని బరిలో పెట్టినరో మరి ఈరోజు నాకైతే అర్థమైతలేదు. నేను నామినేషన్ వేణి కూడా వెళ్ళినప్పుడు చూసిన అక్కడ ఎవరైతే నామినేషన్ విద్యార్థి నాయకుడు కనబడతలేడు, సంబంధించిన హరీష్ రావు గారు మటుకే ఆడ నామినేషన్ లో కనబడుతున్నారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే హరీష్ రావు గారు ఇక్కడ శాసనసభ్యులు లేక పోటీ చేస్తున్న ఒక పరిస్థితి కనబడుతుంది. ప్రజలందరూ గమనించి 28 ఏళ్ళ యువకుడు, ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా మాట్లాడగలుగుతాను, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని అడగండి. వెంకటనేటోడు గత 7 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఎన్ని కష్టాలు అనుభవించినో, నా పైన కేసులు పెట్టిండ్రు, నన్ను జైల్లో పెట్టిరు, నన్ను జైల్లో గుడ్డలుడే తీసి కూడా నిన్ను హింసించారు, అయినా కానీ వెనక్కి పోలే. నేను ఒక MBBS స్టూడెంట్ ని నా చదువుని సైతం పక్కన పెట్టి నేను ఒక్కరిని బాగుపడితే కాదు అని చెప్పి చిన్న కుటుంబం కోసం కాదు నాన్న, తెలంగాణ ఏదైతే తెలంగాణ సాధించుకున్న ప్రతి ఒక్క విద్యార్థి, ఏదైతే తెలంగాణ కోసం చనిపోయిన ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మ గౌరవాన్ని నువ్వు కాపాడాలని చెప్పి నా తల్లి నాకు దీవెనలు ఇచ్చి తెలంగాణలో ఉన్న ప్రజలకి విద్యార్థులకి సేవ చేయడానికి నన్ను పంపించారు. మీరందరూ కూడా మీ అందరికి మరొకరిని వాళ్ళిద్దరికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈ 28 ఏళ్ళు ఉన్న యువకునికి 2 సంవత్సరాలు మనకి ఎన్నికలైన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించండి. ఇన్ కేస్ ఏదైతే మీరు గతంలో చేసిన వాగ్దానాలు కానీ మీ సమస్యల పైన తప్పకుండా ప్రతి ఒక్క ఇక్కడున్న నాయకులందరూ కూడా వీళ్ళందరికంటే చిన్నవాడిని తమ్ముళ్ళ లెక్క అందరి దగ్గర పోయి అందరి పక్షాన హుజరాబాద్ నియోజకవర్గానికి అవసరమైతే ప్రతి ఒక్క సమస్య తీసుకొని వీరి యొక్క సపోర్ట్ తోటి వీరి యొక్క అండదండలతోటి తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరింపజేస్తా. పరిష్కరింపజేయని పక్షాన నేను నా ఎందుకంటే చిన్న వయసులో నా ప్రజలందరి సమక్షంలో వాగ్దానం చేస్తున్నా, నన్ను గెలిపించి నేను సమస్యలు పరిష్కరింపజేయకపోతే నేను రాజకీయాల్లోకి వెళ్ళే వైదొలుగుతా. నేను ఇది అందరి ముందు చెప్పే ఒక దమ్ము ధైర్యం నాకుంది. ఇదే దమ్ము ధైర్యం ఇతరులందరికీ కానీ ఇక్కడ పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి కానీ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే హుజరాబాద్ చూడొస్తాను రండి, లేకపోతే జమ్మికుంటా నడిపోతున్నా రండి. ప్రజల సమక్షంలోనే ప్రజలందరూ అక్కడికి రండి. నేను సవాల్ విసురుతున్నా, ప్రజల సమస్యలు ప్రజలు చెప్తారు. మీ దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉందో మీరు చెప్పండి, నా దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉందో నేను చెప్తాను. మరొకటి అంటాడు ఎన్నికలు తక్కువ సమయం ఉంది. తక్కువ సమయం కాదు, ఎక్కడైనా కూడా ఎన్నికలు ప్రారంభమైనాక 20 రోజుల సమయమే ఉండాలి. కానీ వీళ్ళు ముందెందుకు వచ్చిందంటే వాళ్ళు చేసిన తప్పుడు విధానాలు తప్పుడు ప్రక్రియలు ప్రజల ప్రలోభాలకు గురి చేసి మళ్ళా మోసం చేయడానికి వచ్చారు. దయచేసి నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు పెద్దలు అమ్మలు అయ్యలు అందరూ కూడా మరొకసారి అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా. ఈ అవకాశం వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, అవసరమైతే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసము నా ప్రాణాలు సైతం అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మరొకసారి నాకు ఇంత చిన్న వయసులో అవకాశం ఇచ్చి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన మా హైకమాండ్ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, వేదిక పైన ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ పేరున ఇక్కడ విచ్చేసిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరున చేతులు జోడించి సెలవు తీసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.